పవన్ పోటీ చేసేది సైకిల్ గుర్తుపైనేనా? రాబోయే ఏపీ ఎన్నికలలో టీడీపీ సైకిల్ గుర్తు మీదే జనసేన కూడా పోటీ చేయబోతోందా? అవుననే అంటోంది జగన్మోహన్ రెడ్డి మీడియా. జైలు నుండి బెయిల్పై రిలీజ్ అయిన చంద్రబాబును ఇటలీ నుండి తిరిగి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్తో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీళ్ల భేటీ సందర్భంగా జనసేన అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తు మీదే పోటీ చేయాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సదరు మీడియా చెప్పింది. ఎందుకంటే జనాలలో జనసేన గుర్తు గాజు గ్లాసు అంతగా పాపులర్ కాలేదు కాబట్టి. అంతేకాకుండా కామన్ సింబల్ అనే ప్రాబ్లం కూడా ఉంది కాబట్టే ఎన్నికలలో చాలా సమస్యలు వస్తాయని చంద్రబాబు చెప్పారట. జనసేన అభ్యర్థుల్లోనే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తుపై పోటీ చేస్తే ఓటర్లు అయోమయానికి గురవుతారని వివరించారట. ప్రచారం చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారట. 1983లో టీడీపీతో కలిసి మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్ సైకిల్ గుర్తు మీదే పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారట. సైకిల్ గుర్తు మీదే విచార్ మంచ్ పోటీ చేసిన గెలిచిన 4 ఎమ్మెల్యేలు విచార్ మంచ్ పార్టీ బ్యానర్ కిందనే కంటిన్యూ అయినట్లు చెప్పారని చెప్పింది. అసెంబ్లీలో గెలిచిన వాళ్ళంతా సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నప్పటికీ పార్టీల పరంగా మాత్రం ఎవరి అజెండా వాళ్ళదిగానే ఉండవచ్చునని కూడా పవన్కు చంద్రబాబు సూచించినట్లు చెప్పింది. చంద్రబాబు చెప్పింది బాగానే ఉంది కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాదన్న అనుమానాలు పవన్లో బయలుదేరాయట. చంద్రబాబు సూచన పైన జనసేనలో గందరగోళం మొదలైనట్లు చెప్పింది. రెండు పార్టీలు సైకిల్ గుర్తు మీదే పోటీ చేస్తే టీడీపీలో జనసేన విలీనమైనట్లే అన్న అభ్యంతరాలు జనసేనలో మొదలయ్యాయట. జనసేనకు కామన్ సింబల్ లేదు అన్న ఏకైక కారణంతోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు పవన్ వివరించిన జనసేన నేతలు పూర్తిగా కన్వీనియన్స్ కావడం లేదట. చంద్రబాబు చెప్పినట్లుగా కామన్ సింబల్ మీద రెండు పార్టీలు పోటీ చేస్తే జనసేన అస్తిత్వాన్ని కోల్పోవడం ఖాయమనే ఆందోళన మొదలైందని సమాచారం. మరి ఈ ప్రతిపాదన ఎంతవరకు నిజం? దీనికి పవన్ ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి.